తెలుగుదేశం పార్టీకి ఈ దఫా జరగబోయే ఎన్నికలేం చివరి ఎన్నికలు కాదు ఎందుకంటే ఆ పార్టీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి పార్టీ భవిష్యత్తులో కూడా ఉంటుంది కాబట్టి చంద్రబాబు గారికి సంబంధించినంతవరకు ఇది చాలా కీలకమైనటువంటిది ఎందుకంటే దాదాపు డెబ్బై ఐదుల్లోకి వస్తున్నారు ఇప్పుడు పవర్లోకి వస్తే ఎనభై ఏళ్ళ దాకా కూడా ఉండటం యుక్త వయసులో ఇరవై ఆరేళ్ల టైంలోనే వచ్చి అంటే ఇరవై నాలుగు రాజకీయాల్లోకి అంటే ఇరవై ఆరేళ్ల సందర్భంలోనే కీలకమైనటువంటి బాధ్యతల్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి ఎనభై ఏళ్ల పాటు తన రాజకీయ జీవితంలో ప్రధాన అధికార పక్షం ప్రతిపక్షం అన్ని బాధ్యతలు పోషించినటువంటి వ్యక్తి అవుతారు అది ముఖ్యమంత్రిగా అత్యంత ముఖ్యమైనటువంటి టర్మ్ అందుకోసం ఈ దఫా గెలుపు కోసం ఆహరహం శ్రమించడం అన్నటువంటి దానికోసమని మళ్ళీ పల్లె ప్రాంతాలకి రచ్చబండ పేరుతో వెళ్తూ ఉన్నారు అయితే పార్టీలో చాలా చోట్ల సీనియర్ నాయకులు ఏళ్ల తరబడి అయితే వరుసబెట్టి నాలుగైదు సార్లు ఓడిపోతూ వస్తూ కూడా మళ్ళీ తమకే కావాలంటూ కొత్త కేడర్ని అయితే మాత్రం ఎదగనీయకుండా చేస్తున్నారు యువతరం తగ్గిపోతూ వస్తుంది ఇంకోటి ఓ పక్కన రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల వైసీపీ కానీ జనసేన కానీ యూత్ అంతా అటువైపుకి అట్రాక్ట్ అయినటువంటి సందర్భం అలాంటి నేపథ్యంలో తమ పార్టీని సస్టైన్ చేయాలంటే ఈ దఫా కసిగా పనిచేయాలనుకున్నారు అందుకని నలభై శాతం యూత్కి ఇస్తానన్నటువంటి చంద్రబాబు గారు సీనియర్లకు ఒక భారీ హెచ్చరిక జారీ చేశారు పార్టీలో కొందరు నేతల పనితీరు మీద హెచ్చరికలు జారీ చేశారు క్షేత్రస్థాయిలో పని చేయకుండా మాయ చేసే నేతలకు చెక్ పెడతా క్షేత్రస్థాయిలో పనిచేయకుండా పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు పనిచేసే వాళ్ళు ఎవరో పర్యవేక్షించే వ్యవస్థ వచ్చింది సీనియార్టీని గౌరవిస్తాం సిన్సియారిటీని గుర్తిస్తాం సిన్సియారిటీ ఉన్న ఓట్లు వేయించలేని పరిస్థితి ఉంటే ఏం లాభం ఓట్లు వేయించలేని సీనియర్లకే ప్రాధాన్యం ఇస్తే ప్రతిపక్షంలోనే ఉంటాం కాబట్టి నలభై శాతం యువతకి సీట్లు ఇద్దామన్న పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం తటస్థులను ఈ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం పార్టీలో పనిచేసే యువనేతలను గుర్తిస్తాం అవకాశాలు ఇస్తాం సమాజ హితం కోసం టీడీపీ అవసరం ఉంది అందుకే విరాళాలు పార్టీకి విరాళాలు వస్తే కొంతమందికైనా సాయం చేయొచ్చు ఇది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు ఇచ్చినటువంటి పిలుపు